Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కుప్పంలో మనం ఓడిపోతున్నాం. లోకేష్ కు టీడీపీ నేత షాక్. పాదయాత్ర వేళ లోకేష్ కు షాకింగ్ అనుభవం ఎదురైంది. కుప్పం నుంచి లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభించారు. తొలి రోజున లోకేష్ పాదయాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు భారీగా తరలివచ్చారు. కుప్పంలో ప్రారంభమైన యాత్ర 30వ తేదీ వరకు కొనసాగనుంది. మొత్తం 400 రోజుల పాటుగా 4000 కిలోమీటర్ల మేర లోకేష్ యాత్ర కొనసాగనుంది. లోకేష్ తన పాదయాత్ర వేళ నియోజకవర్గాలలో పార్టీ నేతలతో కార్యకర్తలతో మమేకమవుతున్నారు. కుప్పంలో ఇటువంటి కార్యక్రమంలోనే పార్టీ కార్యకర్త నుంచి అనూహ్య ఘటన ఎదురైంది. కుప్పం నియోజకవర్గంలో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. కుప్పం నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపైన కార్యకర్తలు ఓపెన్గా తమ అభిప్రాయాలను వెల్లడించారు. పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్న ఆ సభలో ఓ కార్యకర్త నియోజకవర్గంలో పరిస్థితులపైన కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యకర్త భానుమూర్తి, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తమ సామాజిక వర్గం అంటే వన్నికుల క్షత్రియ బీసీ సంక్షేమానికి కృషి చేయలేదని చెప్పుకొచ్చారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు బీసీ కార్పొరేషన్ల నుంచి రుణాలు ఇప్పించేందుకు ఏ నాయకుడు సహకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కుప్పంపై అగ్రనేతలు ఇచ్చిన ఎలాంటి నివేదికను పరిగణలోనికి తీసుకోవద్దని లోకేష్ను భానుమూర్తి అభ్యర్థించారు. కుప్పంలో అంతా ఓకే అని మన నాయకులు చెబుతున్నారు, కానీ గ్రౌండ్ రియాలిటీ పూర్తిగా భిన్నంగా ఉందని వివరించారు. గెలిచే పరిస్థితి లేదని చెప్పుకొచ్చారు. ఆ కార్యకర్త మాట్లాడుతున్న సమయంలోనే లోకేష్ వెంటనే జోక్యం చేసుకున్నారు. గ్రౌండ్ రిపోర్ట్ బాగోలేదని ఎలా చెబుతావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మరింత విసుగు చెందిన నారా లోకేష్ వైసీపీ కార్పొరేషన్ చైర్మన్ వనితపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. వనిత ఇంతవరకు ఏం పీకారని కార్యకర్తపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని లోకేష్ మందలించాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది.